సో విక్టరీ వెంకటేష్ని విక్టరీ వెంకటేష్గా మార్చిన వ్యక్తి, మా అందరికీ మార్గదర్శి గురువు కె రాఘవేంద్రరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. రాఘవేంద్రరావు గారికి కుటుంబంతో ఉండేటువంటి అనుబంధం గురించిన ఒక చిన్న స్లైడ్ వెనకాల ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాఘవేంద్రరావు గారికి స్వాగతం. అండ్ అక్కడ ఆయన షీల్డ్ ఇచ్చారు, ఇక్కడ నేను మొక్కేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా ఎమోషనల్ డే నాకు కూడా. రామానాయుడు గారు 100 చిత్రాలు తీయటం కన్నా దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ తీసిన ఘనత ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక రామానాయుడు గారే. ఇది చరిత్ర కాకూడదు, అలా అందరూ గుండెల్లో ఉండాలి. మా పర్సనల్గా మా దర్శకులందరికీ దేవుడు ఆయన, నిర్మాతలందరికీ గాడ్ ఫాదర్, సినిమా 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా చేసే ఆపద్ బాంధవుడు, అంత గొప్ప వ్యక్తి. దగ్గపాటి కుటుంబం, కోరుమిడి కుటుంబం, ఎన్నో విధాలుగా ఇన్ని సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా కలిసి ఉన్నాం, ఇప్పటికీ కలిసే ఉంటాం. మా పిల్లలు కూడా మళ్ళీ రాణాతో ఎలాగంటే మా నాన్నగారితో ప్రేమనగర్ తీశారు, వసంతమాళిక తీశారు, ప్రేమనగర్ హిందీ తీశారు, అదొక సంచలనం. తర్వాత నాతో దేవత తోఫ కూలి నెంబర్ 1. ఒకటి తెలుగు అర్థమైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. ఒకసారి గుర్తుంచుకోండి, మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. ఏ రోజు నేను రామానాయుడు గారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ నేనే ఇస్తాను రాఘవేంద్ర అని చెప్పిన ఏకైక వ్యక్తి. అలాగే మా ఇల్లు ఆయన ఇల్లు ఎదురు బోదురు ఉండేవి, అలా అనుకోలేదు. మళ్ళీ ఈ ఊరు వచ్చిన తర్వాత ఆయన ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే వచ్చినాయి. సో ఈ బంధం మేము అనుకుంటే జరిగేది కాదు. అందుకనే కొన్ని అద్భుతాలు అనుకోకుండానే జరుగుతాయి. ఎప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు రామానాయుడు గారు మిస్సెస్ రాజేశ్వరమ్మ గారి చేతిలో చాలాసార్లు వాళ్ళ ఇంట్లో భోంచేశాను, స్వయంగా ఆవిడే వడ్డించేది. ఆ పుణ్యమో ఎందుకో రామానాయుడు గారి ద్వారా మా అబ్బాయి వెంకటేష్ని ఇంట్రడ్యూస్ చేయమని అడిగినప్పుడు అది చాలా పెద్ద బాధ్యత. అంత గొప్ప అప్పటికి కొత్తగా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు నేను. దానికి అమెరికా నుంచి రావటం, తెలుగులో బాగా తర్ఫీ తీసుకోవటం, చాలా ట్రైనింగ్ ఇవ్వటం, అంత సిన్సియర్గా చేసి ఆ సినిమాని సెన్సేషన్ హిట్ చేశాం. ఆ అవకాశం ఇచ్చినందుకు రామానాయుడు గారిని ఎప్పుడు మర్చిపోన్నాను. అండ్ మెయిన్గా ఈ కుర్రాడ గురించి చెప్పాలంటే రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఫస్ట్ నన్ను తాత అని పిలిచింది అయితేనే, ఎంత ఉన్నప్పుడు తాత తాత నీ పిక్చర్లో నేను యాక్ట్ చేయాలి తాత అని, కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ పిలవండి సార్, ఇంటి పక్కలో పక్కింట్లోనే ఉన్నాను. తర్వాత చైతూని కూడా వాళ్ళ మదర్ ఎప్పుడు కలుస్తూ ఉండేది. చైతూని నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది, ఎందుకో అలా మిస్ అయిపోయింది.
బట్ ఎప్పటికైనా నీతో చేస్తాను. పోతే ముఖ్యంగా ఏంటంటే రామానాయుడు గారు తో నా జర్నీ మెడ్రాస్ నుంచి ఆయన ఆఖరి వరకు ఆయన పక్కనే ఉండండి, పక్కిళ్ళు రోజు ఆయన కోసం వెళ్ళటం, ఆయన కుటుంబ విషయాలు నేను వెళ్ళటం, నా కుటుంబ విషయాలు ఆయనతో చెప్పుకోవటం అంత క్లోజ్గా జరిగేది. బట్ అండ్ చాలా ఆయన లేరు అన్న మాట విన్నప్పుడు మామూలుగా కాదు, నాకు వార్త వచ్చింది ఇంటికి వెళ్ళి, ఇది నిజం కాదు అని చెప్పి ఎప్పుడూ నేను బాడీ దగ్గరికి వెళ్ళిన జనరల్గా ఇది నిజమై ఉండదని చెప్పి ఆయన చేయిపుచ్చుకుని గట్టిగట్టి ఊపేవాడిని. బట్ నోబడి కెన్ హెల్ప్ ఇట్. బట్ ఎప్పుడు అనేవాడు నాతో అయినా, రాఘవేంద్రరావు నేను వెంకీతోనూ చేతుతోనూ సినిమా తీయాలి అని ఎప్పుడు కుటుంబంతో అనేవాడు నాతోనూ అనేవాడు ఆయన. కానీ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు, మహాపురుషులు అవుతారంట. ఋషులంటే ఆయన కోరిక తీరిన రోజు ఇది చాలా గొప్ప వేదిక. ఆయన కోరిక సినిమా రిలీజ్ రోజు ఆడియన్స్లో ఉండి అన్ని చోట్ల ఉండగలడు ఆయన. అన్ని థియేటర్స్లో 1000 థియేటర్స్ ఉంటే 1000 థియేటర్స్లోనూ చాలా ఆనందంగా చూసుకుని ఎంతో గర్వపడతాడు ఆయన. అండ్ ఆయన ఎమోషన్ని అలాగే గుండెల్లో ఉంచుకొని ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను అన్నమయ్య సినిమా తీసినప్పుడు మొదలుపెట్టినప్పుడు మా నాన్నగారు ఉన్నారు. సినిమా అయిపోయిన తర్వాత ఆయన లేరు. అందరం మెచ్చుకుంటా ఉంటే ప్రివ్యూ చూసి చక మెచ్చుకున్నారు, ఏడ్చారు, పొగుడుతున్నారు. అదే మూడ్లో వచ్చి మా నాన్నగారి ఫోటో ముందు నుంచుని, నాన్న ఈ ఒక్క సినిమా చూసే వరకు ఉంటే బాగుండేది అనుకున్నాను. చేతు వెంకీ రిలీజ్ రోజు నాన్నగారి ఫోటో దగ్గర ఉండి ఆ కోరిక ఎక్కడున్నా చూసి ఆశీర్వదించండి, ఆయన ఆశీర్వాదం మీకు ఉంటుంది. అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ టీం అందరికీ, పట్లుగా నిర్మాతలకి, దర్శకుడికి, హీరోలు ఇద్దరికీ, తమన్కి, కెమెరామెన్కి, మిగతా అందరికీ, దాని నుంచి మిస్ అయిన విషయం ఒకటి చెప్తాను. రాశి కన్నా పాయల్ మధ్య కూర్చున్నప్పుడు ఎనర్జీ బాగా వచ్చింది. ఏ ఇక వీళ్ళిద్దరూ వాళ్ళతో ఆడుకునే ఆట వెంకీ పుట్టినరోజునాడు December 13th. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం ఆ రోజు వెంకీ పుట్టినరోజు. అండ్ ఆల్ ది బెస్ట్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talamkona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.